నమస్కారం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి గారు. గుండెకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సార్, నమస్తే. సార్, నమస్తే. వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు. సార్, వరల్డ్ హార్ట్ డే అనేది అసలు ఎందుకు జరుపుకుంటున్నాము? దీని మీద అసలు అంటే హార్ట్ గురించి అవేర్నెస్ కార్యక్రమాలు అనేది ఏమేమి నిర్వహిస్తున్నారు? మా వరల్డ్ హార్ట్ డే అంటే మామూలుగా ఇది 2000 ఇయర్లో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ద్వారా స్టార్ట్ చేయబడింది. ఎందుకు అనంటే దాదాపుగా ఒకప్పుడు అంటే మనకి హయ్యెస్ట్ కాజెస్ ఆఫ్ డెత్స్ అంటే యాక్సిడెంట్స్, క్యాన్సర్లు ఉండేవి. స్లోగా 2000కి వచ్చేటప్పటికే గుండె జబ్బులు దాన్ని టేక్ ఓవర్ చేసేసాయి. దాదాపుగా 33-40% ఆఫ్ డెత్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ గుండె జబ్బుల వల్ల చనిపోతున్నారు. అసలు అన్ఇమాజినబుల్ నెంబర్. నెంబర్ టూ, వీటిల్లో 80% మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. దాదాపుగా ఊరికే ఒక లెక్క వేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది గుండె జబ్బుతో పర్ ఇయర్ చనిపోతున్నారంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. అసలు దీన్ని అట్లీస్ట్ 25% అన్నా తగ్గించాలి బై 2025 అనే ఒక థీమ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏం చేస్తారు? సో ఫస్ట్లో ఏం చేసేవాళ్ళంటే లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్ అని పెట్టుకొని 2011 వరకు ఆ రోజు హెల్త్ ప్రొఫెషనల్స్ అయితేమి, పాలసీ మేకర్స్ అయితేమి, లేకపోతే మీడియా ఏదైనా సరే ఏదో ఒక ద్వారా ప్రజలకి మనం అవగాహన కార్యక్రమాలు అందుబాటులో చేయాలి. ఒక థీమ్ పెట్టుకుని దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి. మీ గుండెని ఎలా కాపాడుకోవాలి అనేది మనం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ఇప్పుడు చాలా వరకు అంటే జబ్బులు తగ్గాయని నేను అన్ను కానీ, బట్ చాలా మందికి ఇప్పుడు గుండె జబ్బు అనగానే కొంచెము భయము, పరీక్ష చేయించుకోవాలనే ఒక అవగాహన చాలా వరకు వచ్చాయి. కానీ ఇంకా అందరూ పాటిస్తున్నారా జాగ్రత్తలు అనేది మాత్రం డౌటే. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా పానిక్ ఎపిసోడ్స్ వచ్చాయి. మేము ఓపీలో చూస్తున్నాం చాలా మంది అంటే ఇది గుండె జబ్బా కాదా, వస్తున్నాయా లేదా అని టెస్ట్ల కోసం మా దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవడం అనేది దాదాపుగా ఒక 20-30% పెరిగింది. ఇట్స్ వన్ వే గుడ్, ఎందుకంటే అవగాహన కల్పించగలుగుతున్నాం. కానీ సరిపోదు, సరిపోదు. ఎందుకనంటే మేము ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్లోనే మేము చూస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు అంటే ఒక 20 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్ అంటే మేము పోయి చూస్తే 55-60 ఏళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము హార్ట్ అటాక్ అని మాకు ఫోన్ వచ్చిందంటే 40 ఏళ్ళు. మేము పెద్దవాళ్ళని చూడమని కాదు, బట్ నెంబర్ హ్యాస్ కమ్ డౌన్. ముఖ్యంగా చిన్న వాళ్ళలో వస్తుంది. ఎందుకు ఇంత డ్రామాటిక్ వేరియేషన్? ఊహించుకోండి, ఒక ఫ్యామిలీ మెంబరు ఈజ్ ద ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, అతనితోనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది, అతనికి హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద పడిపోతే ఏంటి పరిస్థితి? సో అసలు అంటే దీన్ని ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. ఇవన్నీ మా దగ్గరికి మీరు నంబరు 17 ఏళ్ల కుర్రవాడు చెస్ట్ పెయిన్ అని వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీకి పోయి నింపి చూస్తే హార్ట్ అటాక్ అంటే అసలు వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలి? అంతే కదా, అసలు నమ్ముతారా? 17 ఏళ్ల పిల్లవాడికి, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లవాడికి హార్ట్ అటాక్ అంటే నమ్ముతారా? అంతే కదా, అసలు ఎంత అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ అసలు రానీయకుండా చూసుకోవాలి. ఈ మొన్న నిన్నగాక మొన్న నేను ఒక ప్రొఫెషనల్ ఒక ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ అయినాక నన్ను కూడా కలిశారు. ఎలా ఉంది సార్, ఇట్లా చేశాను అన్నారు. సరే, 2 రోజుల తర్వాత చూస్తే హార్ట్ అటాక్ ఏంటి అంటే బాధలో ఏదో సమ్ హ్యాడ్ సమ్ అలవాట్లు ఉన్నాయి, అలవాట్లకి ఆ రోజు కొంచెం ఏదో ఎక్కువ తీసుకున్నా సార్, ఇట్లా వచ్చేసి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఈజ్ టర్నింగ్ యువర్ లైఫ్ అప్ సైడ్. సో మనం ప్రతిరోజు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. నేను అందరికీ చెప్తాను, హార్ట్ అనేది ముఖ్యమైన, ఎంత ముఖ్యమంటే ఊహించుకోండి, తల్లి గర్భంలో 6వ వారంలో ఉండగా కొట్టుకోవడం మొదలైన గుండె నిమిషానికి 70 సార్లు అనుకుందాం యావరేజ్ మీద. నిమిషానికి 70 అంటే గంటకు ఎంత, రోజుకి ఎంత, సంవత్సరానికి ఎంత? మనం 70-80 ఏళ్ళు బతికితే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అది అంత కష్టపడుతుండే దేవుడు ఇంత మంచి బ్యూటిఫుల్ గా ఇచ్చినప్పుడు మనం దాని మీద కొంచెమైనా శ్రద్ధ పెట్టాలి కదా. శ్రద్ధ పెట్టకపోతే మన హెల్త్ ఎట్లా ఉంటుంది? అవును సార్.
అందరూ మనం మనకు ఎన్నో అంటే అందరూ ప్రతి ఒక్కరికి కొన్ని యావిగేషన్స్ కొన్ని ఇవన్నీ ఉంటాయి, ఉండవు ఆస్పిరేషన్స్, కష్టపడకూడదు, స్ట్రెస్ లెవెల్స్ లేకపోతే ఏం చేయకూడదు అని నేను అన్నా. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్. ఎగ్జాక్ట్లీ సార్, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్. మా ప్రొఫెసర్ గారు చెప్పేవారు ఒకటి పెట్టుకుంటాం, దిస్ ఈజ్ హెల్త్, సున్నా యాడ్ చేసుకుంటూ పోతాం, మీకు చదువు, డబ్బులు, పేరు, పరపతి, లేకపోతే ఇంకోటి 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 యాడ్ చేసుకుంటూ పోండి, సున్నాలు పెరిగే కొంది మీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ద ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఇస్ హెల్త్. సో ఆల్వేస్ అందున హార్ట్ హెల్త్ ఇస్ మోర్, బికాస్ ఎందుకంటే గుండె జబ్బులు టైం ఇవ్వవు. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం, ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం, పెద్ద పెద్ద వాళ్ళే సడన్గా హాస్పిటల్కి పోయే లోపలే చనిపోవడం. సో హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఇది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో దీన్ని మనం ప్రజల్లోకి అవగాహన కల్పించడానికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇప్పుడు మేము డాక్టర్ గుండె జబ్బులు డాక్టర్లుగా ఈరోజు రోజు మామూలుగా అందరికీ చెప్తాం, బట్ అట్లీస్ట్ ఈరోజు ఒక ర్యాలీల ద్వారా అయితేమి, మీడియా ద్వారా అయితేమి, లేకపోతే పాంప్లెట్ల ద్వారా అయితేమి, లేకపోతే పేపర్ ఆర్టికల్స్ ద్వారా అయితేమి, ప్రజలకు కొంచెం అవగాహన కలిగించి అట్లీస్ట్ కొంతమందికి మనం ప్రివెంట్ చేయగలిగినా మనం వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. అవును, ఓకే సార్. సార్ ఫస్ట్ కాల్ తీసుకున్నాం సార్. హలో, హలో నరేష్ గారు, నమస్తే అండి. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరేష్ గారు, చెప్పండి. సార్ నా పేరు నరేష్, సార్ బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మామూలుగా గుండె స్ట్రోక్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్ ఆరోగ్యంగా ఉండాలి? మీ వయసు ఎంత సార్? ఇప్పుడు మీకు షుగర్, బీపీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. అలవాట్లు, స్మోకింగ్ అట్లా ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏం లేవు సార్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉండేదా? మా బ్రదర్ కి ఉంది సార్. ఏ వయసులో వచ్చింది ఆ సార్ కి? ఆయన చిన్నతనంలో ఏదో హార్ట్ పక్కన నర్వ్ టచ్ అయ్యేదంట సార్. ఓకే, హార్ట్ అటాక్ లాగా లేదు. హార్ట్ అటాక్ లేదు సార్. మీ బరువు ఎంత ఉన్నారు? నేను 80 కేజీ ఉన్నా సార్. మీ హైట్? హైట్ 5.9 సార్. కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు. సో జనరల్గా మీకేం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కొద్దిగా బరువు తగ్గండి, షుగరు బీపీలు ఏమి లేవు అనేది చెక్ చేసుకుంటూ ఉండండి, మీరు హెల్తీ డైట్ తీసుకోండి, అలవాట్ల జోలికి పోవద్దు. ఎవరైనా కానీ మీరనే కాదు, 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ 1 సంవత్సరానికి ఒకసారి గుండెకి సంబంధించిన పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగరు, బీపీ చెక్ చేసుకుంటే చాలా మంచిది. సింపుల్, ఒక థ్రెడ్మిల్ పరీక్ష చేశారనుకోండి, థ్రెడ్మిల్ మీద బాగా నడవగలిగితే, మీరు 9 నిమిషాల వరకు నడవగలిగితే, జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే 1 సంవత్సరం వరకు మీకు హార్ట్ జబ్బులు వచ్చే అవకాశాలు లేవు అని చెప్తారు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది. సో మాకు ఇప్పుడు మీలాగా 40 ఏళ్ళు 45 ఏళ్ళ వయసులో ఉండేటప్పుడు మేము ఒకసారి గుండెది చెక్ చేసి కొలెస్ట్రాల్ చూసి థ్రెడ్మిల్ మీద నడిపిస్తాం. నడిపించినప్పుడు అంటే చిన్న చిన్న బ్లాక్లు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ శరీరం ఎగ్జర్షన్ చేసినప్పుడే తెలుస్తాయి, గమ్మున ఉన్నప్పుడు తెలియదు. సో ఎగ్జర్ట్ చేసినప్పుడు చూసినప్పుడు ఏమి లేదు అని అంటే మీకు జబ్బు లేదు అని అర్థం. మీరు మీకున్న ప్రాబ్లమ్స్కి మీరు కొంచెం బరువు తగ్గండి, ఐ థింక్ దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ. మంచిది, థ్యాంక్ యూ అండి. సార్ అండ్ అలాగే ఇయర్ థీమ్ ఏంటి సార్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా? యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్, అంటే మనము గుడ్డకు సంబంధించిన దాని గురించి ఏ విధంగా యాక్షన్స్ అంటే, ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ నో అబౌట్ యువర్ హార్ట్. మనం మన హార్ట్ గురించి తెలుసుకోవాలి, దానికి సంబంధించి ఏం చేయాలి. సింపుల్ అంటే మనం సైంటిఫికల్గా పోకుండా పబ్లిక్ అర్థమయ్యేట్టుగా చెప్పాలా అంటే రోజుకి 8 అడుగులు వేయాలి. ఓకే, వాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 8 అడుగులు వేస్తున్నాం మామూలుగా, 5,000 అడుగులు కన్నా 5,000 నుంచి 10,000 అడుగులు రోజుకు మనం స్టెప్స్. అంటే ఇప్పుడు అన్ని మొబైల్స్ లో మనకు ఉన్నాయి, స్టెప్ కౌంటర్ ఉంటుంది, జస్ట్ జోబులో పెట్టుకుని నడుస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇంటికి పోయి చూస్తే తెలిసిపోతుంది. 8,000 అడుగులు కనుక వేయగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్, 10,000 చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, అంటే అందరూ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ, అసలు టైమే దొరకట్లేదు. వెరీ గుడ్, ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ లైఫ్. అవును, ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరు ఖాళీగా లేరు. బట్ అట్లీస్ట్ 1/2 అవర్ మన గురించి మనం
మన శరీరం గురించి కేర్ తీసుకున్నాం. సింపుల్, ఒక హాఫ్ అన్ అవర్ ఎడే అంతే. ఏముంది, పొద్దున సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఒక వాకింగ్, ఒక నేనేమి రోజు స్విమ్మింగ్ బోండి లేకపోతే సైక్లింగ్, ఇవన్నీ కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉండాలి. అన్లెస్ యు ఆర్ డిటర్మైన్డ్ యు కాంట్ డు, బట్ చేస్తే మంచిది. సింపుల్ వాకింగ్ చేస్తాం, ఎన్ని అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది బిజీగా ఉంటారు అంటే నిజంగా ఏం ప్లేస్ లేదు. నేను సింపుల్ సలహాలు చెప్తాను నడిచేటప్పుడు. ఇప్పుడు మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి, మెట్లు ఎక్కాలి, సింపుల్గా నడుస్తూ వెళ్ళండి. మాట్లాడుతూ ఉండేటప్పుడు నడుస్తూ ఉండండి. ఇప్పుడు మేము అలవాట్లు చేసుకున్నది ఏంటంటే ఫోన్ వచ్చింది కూర్చొని మాట్లాడకండి, నడుస్తూ మాట్లాడండి. మీకు తెలియకుండానే మీరు ఒక 2000 అడుగులు వేసేస్తారు. సో ఇలాంటి చిన్న, అంటే యు యూజ్ యువర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ నే మన ఒక దీనికి ఉపయోగించుకోవడం. సో సింపుల్ టెక్నిక్స్ దీని ద్వారా మనం ఎంతో కొంత మనం చేయగలుగుతాం. సో ఎక్సర్సైజ్లు అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని అడుగుతారు, సార్ సివియర్గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఏమైంది అంట. అవును, చాలా ఇన్సిడెంట్స్ చూసాం. అవును. సో ఏది కూడా ఎక్కువ చేయకూడదు. ఇన్ ద సెన్స్ అంటే ఏమంటారు, మనం టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది కూడా మంచిది కాదు. ఆ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ల్లో ఏంటి అంటే, ఎక్సర్సైజ్లు 2 రకాలు ఉంటాయి. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటారు టర్మినాలజీ, అంటే మజిల్స్ స్టిఫ్ అయ్యే ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్స్, పుషప్స్, అంటే వేర్ యువర్ మజిల్ గెట్స్ కంట్రాక్టెడ్, ఇవి మంచిది కాదు. ఎక్కువ చేయడం మంచిది కాదు. ఐసోటానిక్ అంటారు, అంటే మజిల్స్ ఇస్ రిలాక్స్డ్. సపోజ్ మీరు వాక్ చేస్తున్నారు అనుకోండి, మజిల్స్ ఆర్ స్లైట్లీ స్ట్రెంగ్తెండ్ రిలాక్స్డ్. ఈ వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ స్కిప్పింగ్ ఇలాంటివి, దీస్ థింగ్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ దాన్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీరు ఇన్సిడెంట్లు, మీరు చాలా ఇన్సిడెంట్స్ మనం మీడియాలో చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూస్తే దే ఆర్ డూయింగ్ మోర్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, దట్ ఈస్ నాట్ గుడ్. సో ఇలా మనం అందరూ ఇప్పుడు జిమ్కి పోయి మనం ఏదో అంటారు, జిమ్కి పోయి, జిమ్కి పోకూడదు అనేది కాదు, బట్ అక్కడ ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏది ఎక్కువ చేయకూడదు. సింపుల్ అండి. ఎప్పుడు కూడా మనం మధ్యతరగతి దేశంలో ఉన్నాం, మధ్యతరగతి కుటుంబీకులు, ప్రతిదీ మధ్యతరగతి పోవాలి. ఆహారం మితంగా తినాలి, ఎక్సర్సైజ్లు కూడా ఎక్కువ చేయొద్దు. సార్ కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ నేను రోజు పరిగెత్తున్నాను. సార్ అసలు ఎవరు చెప్పారు రోజు పరిగెత్తు? హుస్సేన్ బోల్ట్ నెలకు ఒకసారే పరిగెత్తాడు. Even though he is a professional runner, he always do remaining stretches. వాళ్ళు ఒక రన్ చేస్తే 4-5 కేజీలు తగ్గిపోతారు, అంటే అంత ఫాస్ట్ మీద చేసేటప్పుడు. సో దే డోంట్ రన్ ఎవ్రీడే, ప్రతిరోజు పరిగెత్తితే ఇంకేం లేదు, దే డోంట్ సర్వైవ్ ఫర్ లాంగ్. సో వాళ్ళు కూడా ప్రతిదీ ఫిట్నెస్ లెవెల్స్ లో మజిల్స్ లెంగ్త్ లో చూసుకుంటూ పోతారు, కానీ మనం అతను ఫిట్ గా ఉన్నాడు మనం రోజు పరిగెత్తామంటే కుదరదు. సో ఎప్పుడు కూడా 3-5 కిలోమీటర్స్ స్పీడ్ మనం నడిచే స్పీడ్, అది 8,000 నుంచి 10,000 అడుగులు కనుక వేయగలిగితే దట్ ఇస్ ఎ వెరీ గుడ్. ముందుగా మనం హార్ట్ ని కాపాడుకోవడానికి మెయిన్ ప్రధానంగా అయితే మనకు వాకింగ్. ఇప్పుడు వాకింగ్ మనకి ఈజీ అనమాట, ఈజీ. ఇప్పుడు సైకిల్ అనుకోండి, పొద్దున్న లేచి మనం సైకిల్ బయటకు తీసుకుని రోడ్ల మీద పోయి ట్రాఫిక్ అనో లేకపోతే రోడ్డు బాగాలేదు ఏదో ఒక ఇష్యూస్. వాకింగ్ అనేది సింపుల్ గా మనం పోయాము. యూజువల్ గా గ్రౌండ్ లో అంటే మట్టి మీద నడిస్తే బెటర్ ఆల్వేస్, ఎందుకంటే ఎర్త్ రీబౌన్స్ బాగుంటుంది, జాయింట్ పెయిన్స్ రావు. సిమెంట్ ఫ్లోర్స్ మీద నడిస్తే రీబౌన్స్ ఉండదు కాబట్టి కొంచెం జాయింట్ పెయిన్స్, పెద్దవాళ్ళలో జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మట్టి మీద, మనకి ఇప్పుడు విఆర్ఐ స్కూల్ గ్రౌండ్ లేకపోతే మన స్టేడియం ఎంత బాగుంటుంది, ఒక రౌండ్ నడుస్తుంటే అసలు మైండ్ ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది తెల్లారుజామున. మనం సి ఆల్వేస్ యు బీ విత్ ద నేచర్, దట్స్ హౌ యు గెట్ మెంటల్ పీస్. అవును, విటమిన్ డి కూడా అందే అవకాశం ఉంటుంది పొద్దునే మనకి. ఎప్పుడు కూడా మనం నేచర్ కి దగ్గరగా ఉంటే మనకి ప్లెజెంట్ గా ఉంటుంది మెంటల్ ప్రెజెన్స్. మనకి ప్లెజెన్స్ ఉండింది అనుకోండి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంటాయి. రైట్ సార్, వన్ మోర్ కాల్ సార్. హలో, హలో, నమస్తే అండి. ఫైజుల్లా గారు నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఫైజుల్లా గారు, చెప్పండి. సార్ ఇది యాక్చువల్ గా ఏంటంటే మా డాడీకి ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ అయింది. ఎప్పుడైంది సార్? ఒక 4-5 ఇయర్స్ అయింది సార్. ఇప్పటికైతే ఓకే, అంటే ఎప్పుడైనా హ్యాండ్ పెయిన్ గా ఉండడం, లెఫ్ట్ హ్యాండ్, ఇంకా కొంచెం కొంచెం దూరం నడిచిన స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఆయన కళ్ళు తిరిగినట్టుగా ఉండడం. ఎంత అండి ఆ సార్ వయసు?
అంటే అప్పుడు హార్ట్ అటాక్ లాగా వచ్చిందా, లేకపోతే నడిస్తే ఆయాసం ఉంటే ఆపరేషన్ చేశారా? హార్ట్ అటాక్ వచ్చింది, కన్సల్ట్ అయ్యాము, ఎంజియోగ్రామ్ తర్వాత ఆపరేషన్. ఓకే, అంటే యూజువల్ గా హార్ట్ అటాక్ వచ్చి మనం పంపింగ్ ఫంక్షన్ ఈఎఫ్ అంటారు, అది ఎంత ఉంది, ఐడియా ఉందా అండి? లేదు, అంటే మా జనరల్గా గుండె పంపింగ్ ఫంక్షన్ అంటాం, అంటే హార్ట్ ఒకసారి ఇట్లా పంప్ కొడితే, అంటే కొట్టుకున్నప్పుడు సపోజ్ 100 ml ఉందనుకోండి, 65 ml బయటకు వెళ్ళిపోవాలి, 65% అంటాం జనరలీ. ఎనీథింగ్ అబౌవ్ 50 ఈజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం హార్ట్ అటాక్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఆ పంపింగ్ ఫంక్షన్, మజిల్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేయడమే మా పని. అది ప్రిజర్వ్ తగ్గిపోతే వాళ్ళకి కొంచెం ఆయాసాలు ఇవి ఉంటాయి. 30% కన్నా తక్కువ ఉండడం అనేది కొంచెం డేంజర్ జోను, 20 కన్నా తక్కువ ఉంటే మనిషి బతకరు. ఓకే, సో ఇలా ఆపరేషన్స్ అయిన వాళ్ళకి యూజువల్గా చేసిన తర్వాత ఒక 3 weeks to 6 weeks స్లోగా పంపింగ్ ఫంక్షన్ పెరిగిపోతుంది. సో పెరిగిపోయిన వాళ్ళు జనరల్గా ఇఫ్ ఎవ్రీథింగ్ అంటే మనం చెప్పినట్టు షుగర్ కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకొని, మందులు రెగ్యులర్గా వేసుకుంటుంటే 10 సంవత్సరాల పాటు యూజువల్గా ఏమి ఇబ్బందులు ఉండవు. 10 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న ఆయాసాలు ఇవి అనేది మొదలు పెట్టచ్చు. మీ కేసులో మీరు ఒక్కసారి మాకు రిపోర్ట్స్ అవి చూపించగలిగితే అది నిజంగా గుండెకి సంబంధించిందేనా, లేకపోతే యూజువల్గా వేరే మజిల్ పెయిన్స్, షుగర్ ఉందా అండి ఆ సార్కి? ఫైజుల్లా గారు మీ నాన్నగారికి షుగర్ ఉందా అండి? లేదు. ఒక్క మీరు ఏ ఊర్లో ఉంటారు సార్? ఒక్కసారి వచ్చి కలపడితే మేము ఆ రిపోర్ట్లు చూసి అది హార్ట్కి సంబంధించిందా కాదా అని చెప్పడం అనేది ఈజీ. బట్ మందులు మాత్రం ఆపకండి. మెడిసిన్స్ ఒకసారి ఆపరేషన్ అయిన వాళ్ళు రక్తం పలచబడే మాత్రలు, గుండెకి సంబంధించిన టాబ్లెట్స్, మినిమం 1 or 2 tablets ఉంటాయి, అవి ఎప్పటికీ వేసుకోవడం అనేది కంపల్సరీ. ఓకేనా ఫైజులా గారు? రైట్ అండి, థ్యాంక్ యూ. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, గుండెకు సంబంధిత అన్ని రకముల వ్యాధులు మరియు గుండె సర్జరీలకై డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి, గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ విజ్ఞాన్ చరణ్, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జర్ మరియు వారి బృందం 24 గంటలు ఎమర్జెన్సీ మరియు నర్సింగ్ టీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గుండె గురించి ఆలోచిస్తుంది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. రైట్ సార్, అలాగే అంటే ఇందాక మీరు అన్నట్టు 17 ఏళ్ల వయసుకే అంటే హార్ట్ అటాక్స్ వచ్చాయని, ఈ మధ్య కాలంలో చూస్తే స్కూల్ పిల్లలకి కూడా, 9 ఏళ్ల వయసు పిల్లలకి కూడా హార్ట్ అటాక్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో దీనికి కారణం ఏంటంటారు? అంటే జనరల్గా చిన్న పిల్లల్లో less than 10 years వచ్చేవి పుట్టుకతో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే రక్తనాళాల ఆరిజిన్స్లో తేడాలు ఉంటే అట్లా వస్తాయి, లేదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా వస్తాయి. బట్ యూజువల్గా హార్ట్ అటాక్స్ అనేది పెద్ద వయసులో వచ్చే చెప్పు. ఇప్పుడు మేము చూస్తున్న కారణాలు, ఒకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, రెండు స్మోకింగ్ లేదా ఇతరత్ర చెడు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళల్లో మేము ఎక్కువగా చూస్తున్నాం. అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, వాళ్ళకి రిసీవ్ మేము అదే చెప్పేది, రిసీవ్ ఒక దగ్గర ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉంది అనుకుందాం, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇంటి దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి, సమాజంలో దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోయినా, స్కూల్ దగ్గర లేదా కాలేజీల దగ్గర వాతావరణాలు, హాస్టల్స్లో వాతావరణాలు సరిగ్గా లేకపోయినా, సమాజంలో వాతావరణాలు సరిగ్గా లేకపోయినా, ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎ ఫ్యాషన్. ఇప్పుడు ఊరికే అంటే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఇప్పుడు ఒక సినిమా చూస్తాము, దట్ ఈస్ షోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మనం ఆ యాంగిల్లో చూడదు దట్. అవును సార్. సో ఒక హీరోయిజం అంటే ఇది అనే ఒక అలా ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అయితే ఇంకా కింద క్యాప్షన్స్ వేస్తారు, బట్ స్టిల్ మన కళ్ళు అవి చూడవు. ఈజీగా మనం అవైలబిలిటీ, సిగరెట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఈజీగా దొరుకుతుంది, తక్కువ ఖర్చుకు దొరుకుతుంది, ఎక్కడైనా తాగొచ్చు.
సో ఇప్పుడు ఆల్కహాల్ అన్నా ఈజ్ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే తాగిన తర్వాత ఇంటికి పోవాలి, ఇంట్లో పేరెంట్స్ చూస్తారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, ఏదో ఒక 7-8 గంటలు నువ్వు దాంకోవాలి. స్మోకింగ్ అలా ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్, వెరీ డిఫికల్ట్ టు స్టాప్. ఎందుకంటే కంట్రోల్ చేయలేవు, ఎలా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు 5-10 రూపాయలకే ఉన్నప్పుడు, సో దట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్, ఈజీ అవైలబిలిటీ. అవును అవును, ఈజీ అవైలబిలిటీ. సో ఇది అన్లెస్ వాళ్ళు అనుకోని ఇది తప్పు అని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకు కొన్ని నేర్పిస్తారు. మనం పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువులను గౌరవించాలి, సమాజంలో ఇలా ఉండాలి అని మనం పుట్టినప్పటి నుంచి మనకి కొన్ని ఒక కల్చర్ నేర్పిస్తారు. దాంట్లో ఇది ఇమిడిపోవాలి, దాంట్లో ఇవి ఇది చేయడం తప్పు అనేది పిల్లల వయసు, పిల్లల చిన్న వయసు నుంచే బ్రెయిన్లోకి పడాలి. అలవాటు అయిన తర్వాత కౌన్సిలింగ్లు, మారడాలు ఇవన్నీ ఇస్ రియల్లీ డిఫికల్ట్, చాలా కష్టం. ఇప్పుడు మేము చూస్తాము హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ భరించిన తర్వాత 70% మంది మానేస్తారు. స్టిల్ ఒక 20-30 మంది ఏదైతే అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ పెయిన్ అంత సివియర్ పెయిన్ ఉంటుంటే అనుభవిస్తే గాని తెలియదు అని చెప్తారు పేషెంట్స్. కామన్ డైలాగ్ అది. ఎట్లుంది మీకు ఎట్లా తెలుస్తా సార్ నొప్పి, అనుభవిస్తే గాని తెలుస్తారు అంటారు. అంటే అంత సెకండ్ మోస్ట్ పెయిన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. అంటే ఫస్ట్ పెయిన్ డిసెక్షన్ అంటారు, అంటే వెనక రక్తనాళం చిట్లకి ఎట్లా ఉంటుంది అనేది మాకు డిస్క్రిప్షన్ లో ఒక కత్తి తీసుకొని వెనక పొడిచి కిందకి లాగితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది అని చెప్తారు. సో అంటే ఇవన్నీ మేము భయపెట్టడానికి కాదు, అవును తెలుసుకుంటే వాటి జోలికి అవకాశం ఉంటుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము అందరికి చెప్తాము 3 నెలలు కష్టపడండి, 3 నెలల తర్వాత మీకు అసలు ఆ థాట్ పోతుంది. అండ్ దెన్ వాళ్ళే వచ్చి చెప్తారు సార్ ఇంత బాగుంటుంది అని తెలియదు. సో అంటే మనం దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు ఎంకరేజ్ దెమ్. సో చిన్న పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ తోనే ఎక్కువ వస్తున్నాయని నా ఫీలింగ్. అవును సార్. సార్ కాల్ తీసుకుందాం. హలో, ఆల్ రైట్. రెండోది మేము కామన్గా చూసేది స్ట్రెస్ లెవెల్స్ అంటారు. అంటే ప్రతి ఒక్కరూ కామన్గా మనకు చెప్పేది సార్ టెన్షన్లో ఉన్నాను సార్, స్ట్రెస్లో ఉన్నాను సార్, జాబ్ అది ఏదో ఒకటి కారణం. నేను అదే, అసలు స్ట్రెస్ అంటే ఏంటి, మనకు మనం క్రియేట్ చేసుకుంటాం అసలు అంటే ఏంది స్ట్రెస్ అంటే, ఎందుకు చెప్తున్నావు, ఏంది ఏంది నీ ప్రాబ్లం ఏంటి అన్నావు అనుకోండి, డిఫైన్ చేయలేరు. టెన్షన్ అంటే ఏంటి, డిఫైన్ చేయలేరు. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఫీలింగ్. అంటే మనం సర్కమ్స్టెన్సెస్ని ట్యాకిల్ చేయలేకపోతున్నాం, మన అవసరాలని మనం ట్యాకిల్ చేయలేకపోయినప్పుడు ఈ ప్రెషర్ వస్తుంది. సో అసలు జనరల్గా డెఫినేషన్ ఏంటి అంటే రియాలిటీకి ఎక్స్పెక్టేషన్కి మధ్య ఉన్న గ్యాపే టెన్షన్. అవును సార్, ఎగ్జాక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్, మన జీతం 50,000 ఉందనుకుందాం, మనకు 100,000 కావాలనుకుంటున్నాం. సో యూ వర్క్ స్ట్రెస్ లేదు, మనం 8 అవర్స్ పని చేయాలి, కానీ 12 అవర్స్ చేస్తే కానీ పని అవడం లేదు. ఈ 4 అవర్స్ ఇస్ స్ట్రెస్. సో హౌ టు రిడ్యూస్ దిస్? సో యూ ఇంక్రీజ్ యువర్ రియాలిటీ, రిడ్యూస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సింపుల్, చెప్పడానికి ఈజీ, బట్ స్టిల్ మన ప్రెషర్స్ మనకు ఉంటాయి. కానీ మనం ఎక్కడో దగ్గర మనం మోడరేట్ చేసి దాన్ని హ్యాండిల్ చేసుకోలేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫినెట్. ఇప్పుడు పిల్లలు కూడా చదువులు, స్కూల్ టీచర్స్ చెప్తారు చదువులు, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో పడుకోండి అంటే లేదు మేము 11 దాకా చదువుతాం, 12 దాకా చదువుతాం. అసలు రోజుకి 8 అవర్స్ నిద్రపోకపోతే మినిమం, పిల్లలు 8 అవర్స్, పెద్దవాళ్ళు కనీసం 7 అవర్స్ అన్న నిద్రపోకపోతే బ్రెయిన్ ఎట్ట పనిచేస్తుంది? అవును సార్. చదివి ఏం ఉపయోగం బ్రెయిన్? చదువు ఒకే పుస్తకం ముందు పెట్టుకున్నా ఏం వస్తుంది? మొబైల్ అడిక్షన్ కూడా ఎక్కువైపోతుంది. మన ఇప్పుడు అందరూ నా దగ్గరకు సార్ మాకు నిద్ర పట్టట్లేదు అంటారు. మీరు టీవీ చూస్తూ ఉంటే ఎట్ట నిద్ర వస్తుంది? నిద్ర వస్తుంది. మీరు పోయి పడుకుంటే నిద్ర వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి లైట్లు, ఫ్యాన్లు, సారీ లైట్స్, మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్. నిద్రకు రెస్పెక్ట్ ఇవ్వండి, యు గివ్ రెస్పెక్ట్, గో అండ్ స్లీప్ అట్ ద టైమ్. ఒక వారం చేస్తే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సో అంతేగాని నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పోయి పడుకుంటానంటే కుదరదు. సో యు హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఇట్. సో నేను అదే అంటాను, మా ఏం చేస్తుంటారు టీవీ చూస్తారు ఎందుకు? ఇప్పుడు ఒక వారం నేను చెప్పినట్టు చేయండి, మీరు రిలాక్స్ అవ్వండి, 7-8 అవర్స్ నిద్రపోండి, 10కి పడుకొని 6కి లేండి, లేకపోతే 9కి పడుకొని 5కి లేండి. మీరు ఎందుకు ఫ్రెష్గా ఉండరు? ఆటోమేటిక్గా వన్స్ మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉందంటే మీ ఆలోచనలు ఫ్రెష్గా ఉంటాయి, మనం చేసే పనిలో స్పీడ్ వస్తుంది, యాక్టివ్గా ఉంటారు. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి.
హ్యాబిట్స్ అంటే హ్యాబిట్ అలవాటు అంటే ఏంటి, మనం రెగ్యులర్గా చేసే పని. రెగ్యులర్ నేను చెప్పేది అలవాటు అంటే ఏదో స్మోకింగ్ చేయడం వాళ్ళకి ఇట్లాంటివి కాదు, ఒక పుస్తకాలు చదవడం, ఒక సినిమా చూడటం, లేదా ఏదో ఒక కామెడీ, ఇందాక మీతో మాట్లాడటం, ఒక కామెడీ సీన్స్ చూడటం, ఏదో ఒకటి ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఏదో ఒకటి చేయండి. అంటే ఏంటంటే మనం ఆ పని చేసేటప్పుడు మనకి మన డే టు డే రొటీన్స్ ఏవి గుర్తుకు రాకూడదు. ఓకే, ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నాం, నాకు ఇప్పుడు నేనే చేస్తున్నాను, నాకు హాస్పిటల్లో ఆ పేషెంట్ ఉందా, ఈ ఆపరేషన్ ఉందా, వాళ్ళు ఏమంటున్నారు, ఎంత ఉంది, దానికి సీరియస్ అవుతుంది, ఇవన్నీ ఉండకూడదు. మన మైండ్ షుడ్ బి రొటీన్ చేసే పనుల్లోంచి అసలు ఆ థాట్ రాకూడదు. ఇప్పుడు మనం పుస్తకం చదువుతున్నాము, మనం పుస్తకం చదువుతూ ఉండాలి కానీ ఆ థాట్స్ రాకూడదు, అదే అలవాటు. ఓకే, సో అది చేయగలిగితే మీకు అసలు ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు మెడిటేషన్ అంటారు మనం అందరూ కామన్ గా, ఇప్పుడు మనం రీసెంట్ గా ఎక్కువ వింటున్నాం. మెడిటేషన్ అంటే ఏంటి? యువర్ కంట్రోలింగ్ యువర్ మైండ్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మనం కూర్చుంటాం కళ్ళు మూసుకొని, మనకు లేనిపోయిన ఆలోచనలను ఎక్కువ, ఇట్స్ నాట్ ఈజీ. సో అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది చెప్తారు నాకు, సార్ నేను రోజుకి అరగంట మెడిటేషన్ చేస్తాను. అంటే ఏం చేస్తారండి అని అడుగుతాను నేను, ఏం చేస్తారండి? కళ్ళు మూసుకొని కూర్చుంటాను. అంతేనా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆలోచనలు. చాలా మంది పని చేస్తారు, ఎక్కువ పని, ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఎక్కువ పని చేస్తారు, ఎందుకంటే ఎక్కువ పని చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది. బట్ మెడిటేషన్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రొవైడెడ్ యూ డూ ఇట్ ఇన్ ప్రాపర్లీ, ఒక పద్ధతి ప్రకారం. మనం మన మనల్ని మనం కంట్రోల్ చేసుకుని ఆలోచనలు, ఇప్పుడు మనకు ప్రెషర్ ఉంది, లేదో ఏదో జీతం రాలేదు, లేదో ఇంకోటి ఉంది, ఏమవుద్ది, ఏమవుతుంది, ప్రాణం పోదు కదా, ప్రాణం పోదు కదా, ఇంకేదో చిన్న చిన్నవి ఏదో ఉంటాయి. సో ఇలా మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ప్రెషర్స్ అన్ని శరీరంలో ఆటోమేటిక్గా మీ బీపీ, హార్ట్ రేట్స్, మీ మసిల్ కండిషన్స్ అన్నీ ఇంప్రూవ్ అయిపోయి మీరు ఎంతో హెల్తీగా ఉంటారు. ఇవన్నీ పిల్లలకి చిన్న వయసు నుంచి నేర్పించాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు కూడా చెప్తాను, ఇప్పుడు మనం శరీరంలో గుండె లోపల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరుకున్నందువల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్తారు. కొలెస్ట్రాల్ 40 ఏళ్ళకు చేరదు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద చిన్నప్పటి నుంచే వస్తుంది. అది మనం కంట్రోల్ చేయగలిగితే, అన్ని రకాలుగా చేయగలిగితే, ఓన్లీ చేయగలిగింది అవగాహన ద్వారా చేయడమే. మనం బలవంతం చేయలేము, ఎవరిని ఫోర్స్ చేయలేము, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. బట్ మన కరికులం, మన కల్చర్లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే సింపుల్. సార్ అలానే ఇప్పుడు అంటే ఒకప్పుడు కాలంలో మీరు అన్నట్టు 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఆ టైంలో అంటే హార్ట్కి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అంటే మినిమం మనం టెస్ట్లు చేయించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది కాబట్టి ముందు నుంచే అంటే ఏ వయసు నుంచి మనం అసలు హార్ట్ గురించి టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా మేము 40 ఇయర్స్ తర్వాత చెక్ చేసుకోమని చెప్తాము. ఇఫ్ దే ఆర్ హ్యావ్ అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కానీ షుగర్ కానీ చిన్న వయసులో ఉంటే 30-35 ఇయర్స్ నుంచి చేసుకోమని చెప్తాం. లెస్ దాన్ దట్ యూజువల్గా అవసరం లేదు. వాళ్ళకు యూజువల్గా మీరు మీ వెయిట్ హైట్ మెయింటైన్ చేయండి. మీరు హైట్ ఒక ఏజ్ వచ్చాక హైట్ ఆగిపోతుంది. సో యూ మెయింటైన్ యువర్ వెయిట్ అకార్డింగ్లీ. దానికే ఒక థీమ్ ఉంటుంది, నో యువర్ నెంబర్స్. మీ నెంబర్స్ మీరు తెలుసుకోవాలి, మీ వెయిట్ ఎంత, హైట్ ఎంత, మీ షుగర్ లెవెల్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇంకేదన్నా ఉంటే అవి మెయింటైన్ లిస్ట్. అసలు ఇంట్లో నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఇంట్లో మీ ఎంట్రన్స్ దగ్గర ఒక అద్దం పెట్టుకోవాలి, రోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, దెన్ యూ విల్ రియలైజ్ మనం దట్ గివ్స్ యూ మోటివేషన్. అవును సార్. ఒక వెయింగ్ మిషన్ పెట్టుకోండి, ప్రతి ఆదివారం పొద్దున్న పోయి వెయిట్ చెక్ చేయండి. మీకే ఒక కేజీ పెరుగున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఒక 2 రోజులు అన్నా కనీసం కంట్రోల్ చేయాలనిపిస్తుంది. సింపుల్ టెక్నిక్స్ విచ్ కీప్స్ యూ మోటివేషన్. అంతే, లేదు మనకి ఎవరో పక్కన వాళ్ళు చెప్పేదాకా మనకు అర్థం కానంత బిజీగా వెయింగ్ చూసుకునేది ఎంతసేపు? జస్ట్ అ సెకండ్ జస్ట్ పుట్ ఎ పేపర్ అండ్ పెన్ అండ్ రైట్ ఇట్ డౌన్, అంతే. మీరు ఆ లిస్ట్ చూస్తే మీకు మోటివేషన్ వస్తుంది. అవును సార్. సో దీస్ ఆర్ ద సింపుల్ టెక్నిక్స్ విచ్ యూ షుడ్ ఇన్కార్పొరేట్ ఇన్ లైఫ్. ఓకే సార్. అలాగే ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి హార్ట్ అటాక్స్, ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రధాన కారణం అంటారా హార్ట్ అటాక్స్ రావడానికి? ఒకప్పుడు రీసెర్చ్లో తేలింది ఏంది అని అంటే, రక్త ఇప్పుడు గుండెలో రక్తనాళం ఉంటుంది, రక్తనాళం బ్లాక్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. రక్తనాళంలో 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గోడకి సిమెంటు, పెయింటు,
ఎలా మూడు లేయర్స్ ఉంటాయో, బ్రిక్, సిమెంట్, పెయింట్, మూడు లేయర్స్ ఉంటాయి. అట్లా మూడు లేయర్స్ ఉంటాయి వాల్కి. మొదటి లేయర్ రెండో లేయర్ మధ్యలో పోయి కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనకు వాన పడితే కొంచెం పెయింట్ ఇట్లా ఉబ్బుతుంది చూసారా, అట్లా లోపల కొలెస్ట్రాల్ చేరుకుని ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తూ వస్తుంది. ఇది ప్రాసెస్ లోగా స్టార్ట్ అయ్యి పూర్తిగా బ్లాక్ అయ్యేదాకా వస్తుంది. ఓకే. సో స్మోకింగ్ చేసే వాళ్ళల్లో అలా ఉన్నది సడన్ గా పగిలి టక్కన బ్లాక్ అయిపోతుంది. సో అది దట్ లీడ్స్ టు ఇమ్మీడియట్ హార్ట్ అటాక్స్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ లో రెండు రకాలు, అంటే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దాని తర్వాత ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్. ఈ రెండు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నదంటే లివర్ లోను, బడి మన పొట్టలోను, ఎక్కడ ఫ్యాట్ ఉన్నది అది తీసిపోయి ఈ రక్తనాళాల్లో పెడుతుంది. హెచ్డిఎల్ అనేది ఇస్ ఏ గుడ్ కొలెస్ట్రాల్. అది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నది తీసిపోయి వేరే దగ్గర పెట్టింది. సో హెచ్డిఎల్ ఇస్ ఏ గుడ్ కొలెస్ట్రాల్, దిస్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. దీన్ని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు హార్ట్ అటాక్స్ తగ్గిపోతాయి. అట్లని చెప్పి కంప్లీట్ గా సప్రెస్ చేయడం కాదు, బికాస్ కొలెస్ట్రాల్ బ్రెయిన్ ఫంక్షన్ కావాలి. కొలెస్ట్రాల్ సున్నా చేస్తే బ్రెయిన్ పనిచేయదు. సో మీరు ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గించడానికి టాబ్లెట్లు పెట్టారంటే బ్రెయిన్ పనిచేయదు, మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. సో దట్ ఈస్, ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఇన్ మోడరేషన్. ఇప్పుడు 100-60 to 100 mg/dL మధ్యలో ఎల్డిఎల్ అనేది ఉండాలి. 60 కన్నా తగ్గిందంటే మజిల్స్ విపరీతమైన పెయిన్ వచ్చేస్తాయి. 100 దాటిందంటే ఇక్కడ పోయి చేరుతాయి రెండు. సో అదే నేను అనేది, ఎప్పుడు కూడా యూ షుడ్ బి ఇన్ మోడరేషన్. మధ్యలో మార్గం, మనం మధ్య మార్గంలో పోతేనే మనకి అది కంట్రోల్లో. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, గుండెకు సంబంధిత అన్ని రకముల వ్యాధులు మరియు గుండె సర్జరీలకై డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి, గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ విజ్ఞాన్ చరణ్, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ మరియు వారి బృందం 24 గంటలు ఎమర్జెన్సీ మరియు నర్సింగ్ టీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గుండె గురించి ఆలోచిస్తుంది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఓకే సార్, హార్ట్ అటాక్ కి హార్ట్ స్ట్రోక్ కి ఏమైనా తేడా ఉందా? లేదు. అంటే జనరల్ గా స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవడాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ లో బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. హార్ట్ లో రక్తనాళం బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్. అంటే ఇప్పుడు రక్తనాళం, ప్రతి శరీరంలో ప్రతి ఆర్గన్ కి రక్తం కావాలి. బ్లడ్ లో ఆక్సిజన్, న్యూట్రియంట్స్ పోతాయి, అది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి మళ్ళా బ్రెయిన్ గుండెకి పంపిస్తూ ఉంటుంది. సో రక్తనాళం బ్లాక్ అయితే ఆ పార్ట్ పనిచేయదు. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ లో పార్ట్ పనిచేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్. ఇప్పుడు కాళ్ళు చెయ్యి కంట్రోల్ చేసేది పోతే కాళ్ళు చెయ్యి పడిపోతుంది. గుండెలో కొట్టుకునేదానికి కనుక ఆగిపోతే ఏ భాగానికి రక్తం ఆగిపోతుందో ఆ భాగం కొట్టుకోవచ్చు. సో అప్పుడు పంపింగ్ వీక్ అయిపోతుంది. ఇవి బ్రాడ్ టర్మినాలజీలో స్ట్రోక్ అంటారు. బట్ జనరల్ గా హార్ట్ అటాక్ అన్నా హార్ట్ స్ట్రోక్ అన్నా ఒకటే. బట్ స్ట్రోక్ అంటే ఇట్ మే బి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అట్లా జనరల్ వర్డ్స్. అనదర్ కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంది, హార్ట్ అటాక్ అంటే ఏంది అంటారు. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోవడం, కంప్లీట్ గా గుండె కొట్టుకునేది ఆగిపోవడం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. సో శరీరంలో ఏ భాగం చెడిపోయి మనకి ఏదైనా హార్ట్ ఆగిపోతే మనిషి చనిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ అరెస్ట్. సో ఒకసారి హార్ట్ అయిపోయిందంటే దెన్ ప్రోటోకాల్స్ ఆర్ డిఫరెంట్. అంటే మనం ఇమీడియట్గా హార్ట్ పంప్ చేసి ఇంజెక్షన్స్ వేసి యూజువల్గా 3 మినిట్స్, అంటే రివర్సిబుల్ కాజెస్ వల్ల అయి ఉంటే 3 మినిట్స్ లోపల మనం కనుక వాళ్ళ పద్ధతి మీరు సినిమాల్లో చూస్తుంటారు కదా అవన్నీ, అంటే సైంటిఫికల్గా వద్దు బట్ ఆ మనం హార్ట్ థంపింగ్ ఫంక్షన్స్ చేసి కొన్ని రకాల ఇంజెక్షన్స్ వేస్తే రివైవ్ చేయొచ్చు. బట్ ఎక్కువ లేట్ అయ్యే కొంది హార్ట్ విల్ నాట్ ఫంక్షన్. సో అందుకనే అందరికీ మేము సిపిఆర్ ట్రైనింగ్స్ ఇస్తాం. అంటే ఎక్కడైనా ఇప్పుడు మీరు యూరోప్ కంట్రీస్ కొంచెం డెవలప్డ్ కంట్రీస్ లో చూసారంటే ప్రతి దగ్గర డిఫ్యూజ్ మిషన్స్ పెట్టుంటారు. ప్రతి మార్కెట్ లోను, బస్ స్టాండ్ లోను, అన్ని దగ్గరలో ఉంటాయి. ఇక్కడ మనకి ఇండియాలో ప్రజలకు అవగాహన అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకుపోయేదానికి 108 వచ్చి లేదా అంబులెన్స్ వచ్చి పికప్ చేసుకునే వరకు పబ్లిక్ అవేర్నెస్ కి మేము ఈ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరన్నా సడన్ గా పడిపోయారు ఏం చేయాలి మీరు, అంటే అవి అది అట్లీస్ట్ యూ కెన్ సేవ్ ఎ లైఫ్. అవును. మీకు ఒకటి ఒకటి చెప్తాను, ఒక మనిషి కష్టంలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉండి మీరు సేవ్ వల్ల అతను బతుకున్నారంటే
అతని గ్రాటిట్యూడ్ మీకు ఆనందం యు కెనాట్ ఇమాజిన్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సో అది చాలామంది చెప్తారు సార్ మీరు ట్రైనింగ్ ఇచ్చారు మేము ఈ రోజు ఇటు చేసాము దానివల్ల అతనికి బాగుంది. యూ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ యూఆర్ సేవింగ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్. అవును సార్. సో ప్రతి ఒక్కరూ చిన్న చిన్నవి అవి తెలుసుకొని ఉండాలి. యూజువల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ సిటీస్లోను ఇప్పుడు మేము అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గరను లేకపోతే మా హాస్పిటల్స్లో పిలిపించి సిపిఆర్ ట్రైనింగ్స్ అని ఇస్తాం. సో ఇవన్నీ హౌ టు రివర్స్ దట్ కార్డియాక్ అరెస్ట్ బిఫోర్ దే బ్రింగ్ టు ద హాస్పిటల్. హాస్పిటల్కి వచ్చే లోపల వచ్చాక మేము ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఎలా చేయాలి, ఎక్కడ ఎవరికి ఫోన్ చేయాలి, ఇది కూడా అవేర్నెస్ ఉండాలి. సడన్ గా ప్రాబ్లం వచ్చింది ఎవరికి ఫోన్ చేయాలి అనేది అవేర్నెస్ ఉంది. ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఓకే. అలాగే సార్ ఇప్పుడు సైలెంట్ స్ట్రోక్స్ కూడా, సైలెంట్ అటాక్స్ కూడా మనం వింటూ ఉన్నాం కదా. అంటే ఎలాంటి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు వేడం చేయంత గుంజుతుంది అని అంటూ ఉంటారు, కానీ ఏది లేకుండా సడన్ గా రావడం కూడా యూజువల్ గా. సైలెంట్ స్ట్రోక్స్ అంటే ఏంటంటే మనకు మామూలుగా హార్ట్ అటాక్ వస్తే చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, ఆయాసము, కళ్ళు తిరిగి పడిపోవడము, దడను, వామిటింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకుండా గమ్మునే వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళకి కొంచెం నడిస్తే ఆయాసం ఉంటుంది బట్ ఏమీ తెలియదు. ఓకే. మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం చూస్తే ఏంది ఇంతకుముందు మీకు హార్ట్ అటాక్ వచ్చిందా, ఈ పాట కొట్టుకోవడం లేదే అంటాం. సో ఇవి కామన్గా ఎక్కువ కాలం షుగర్ ఉండే వాళ్ళల్లో వస్తాయి. అంటే షుగర్ ఉండేటప్పుడు ఎక్కువ కాలం నర్వ్స్ పనిచేయదు. మనకి పెయిన్ తెలియాలంటే నర్వ్ పనిచేయాలి, నర్వ్ పనిచేయకపోతే పెయిన్ తెలియదు. ఓకే. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ అని వీటిని అంటారు జనరల్గా. ఇప్పుడు మనం కొంతమంది అడుగుతారు సార్ ఇంత సడన్గా నిన్న రాత్రి బాగున్నాడు అంటే 4 సెకండ్ల ముందు వరకు కూడా తెలియదు. ఇప్పుడు ఎస్పెషల్లీ స్మోక్ చేసే వాళ్ళలో రక్తనాళం బాగుంటుంది, కొంచెమే బ్లాక్ ఉంటుంది, సడన్గా బ్లాక్ అయిపోతుంది. సడన్గా బ్లాక్ బ్లాక్ అయిన 4 సెకండ్ల వరకు పెయిన్ కూడా తెలియదు, ఉన్నట్టుండి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు మేము బేసిక్గా గుండె జబ్బులతో ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాపన్స్ సడన్లీ, యూ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో దానికనే అసలు ముందు రానియకుండా ఏం జాగ్రత్తలు అనేది ఎక్కువ తీసుకోవాలి. నా లైఫ్లో నేను 5 కేసులు చూశాను, నెల్లూరులోనే చూశాను, తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్, ఇట్లానే 3 ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే, ఒకరిద్దరు బయట వాళ్ళు 40-45 ఇయర్స్ నా దగ్గరకు వచ్చి సార్ ప్రాబ్లం ఉందా నాకు చెక్ చేయండి అని. సరే అని నేను అన్ని ఈసీజీ ఎక్కువ థ్రెడ్మిల్ అన్ని చెక్ చేసి ఏం లేదు అబ్బాయి బాగానే ఉంది టెన్షన్ పడకండి అని చెప్పి ఆ రోజు రాత్రే భక్తసులు రెడ్డి ఏం లేదన్నాడు అని పార్టీ చేసుకొని స్మోకింగ్ ఎక్కువ చేసి ఆ రోజు రాత్రే హార్ట్ అటాక్ తెచ్చుకున్న వాళ్ళు నాకు 4 తెలుసు. మళ్ళీ హాస్పిటల్ సాయంత్రమే కదా భక్త హార్ట్ అటాక్ బాగుంది అన్నావు ఇప్పుడు వచ్చింది అంటే నేనేం చేసేది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ సో అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే డాక్టర్లు చెప్పేటప్పుడు ఇప్పుడు దాకా లేదు ఇంకా కాపాడుకోండి, యూఆర్ లక్కీ దట్ ఇప్పుడు దాకా మీకు ఏం లేదు ఇంకా కాపాడుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు షుగర్ వల్ల వచ్చేవి, బీపీ వల్ల వచ్చేవి, థ్రెడ్మిల్ ఇవి చేస్తే కొంచెం తెలిసిపోతుంది బట్ ఈ డ్రగ్స్ వీటి వల్ల ఉండేవి మాత్రం తెలియదు. సో దట్ ఈస్ వై దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. అందుకనే మనం సమాజంలో దీని అవేర్నెస్ ని కంపల్సరీగా క్రియేట్ చేయాలి. సార్ కోవిడ్ తర్వాత కూడా అంటే ఎక్కువ శాతం కోవిడ్ తర్వాతే ఈ హార్ట్ అటాక్స్ రావడం, రక్తం గడ్డగడుతుంది అని చెప్పడం వింటూ ఉన్నాం, అంటే ఈ వ్యాక్సిన్స్ వల్ల అని చెప్పేసి చాలా మందికి అనుమానం కూడా ఉంది. ఒకటి కోవిడ్ వల్ల ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో హార్ట్ అటాక్స్ పెరిగిన మాట వాస్తవం, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకు అని అంటే అది ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే ఇప్పుడు మనకి దెబ్బతగిలితే ఎలా ఎర్రగా అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. శరీరం అంతా ఇన్ఫ్లమేషన్ కోవిడ్ వల్ల వచ్చినప్పుడు ఆ రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చిన మాట వాస్తవం. ఓకే. ఇది మేజర్ పార్ట్. నెంబర్ 2 వస్తుందేమో అని పానిక్ అటాక్స్ తోటి టెన్షన్స్ వల్ల తెచ్చుకున్న వాళ్ళు చాలామంది. అండ్ వ్యాక్సిన్స్ వల్ల అనేది ఇట్ ఈస్ ఏ రూమర్ అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకనంటే సో దాని వల్ల వచ్చింది అని మనం అనుకోవడం కష్టం. ఒకవేళ కోవిడ్ వల్ల వచ్చింది అనుకుందాం, రాని వాళ్ళు ఎవరు, అందరికీ వచ్చింది, కొద్దిగా వచ్చిందో పెద్దగా వచ్చిందో అందరికీ వచ్చింది. సో దాని గురించి పెద్ద వర్రీ అవ్వడం అనవసరం. నిజంగా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చుంటే
ఆ ఇన్ఫెక్షన్ ఉన్న 3 నుంచి 6 వారాల లోపల వస్తుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయాక దాని ఎఫెక్ట్ 2 సంవత్సరాలు ఉంటుందని మేమైతే అనుకోవాలి. సో సైంటిఫికల్గా అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇంకా సస్పిషన్స్ అయితే ఉన్నాయి, అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మేము ఇది దీనివల్ల ఇది వస్తుంది అంటే మాకు క్లియర్గా ఒక ఒక స్టేట్మెంట్ ఉండాలి. రిటర్న్ ఇదిగో ఇంతమందిలో చెక్ చేసాము, ఇంతమందిలో చూసాము, ఇది వచ్చింది అనేది ఉండాలి. అది ఎక్కడ ప్రూవ్ చేయలేదు. సో మనం దీనివల్ల వచ్చింది అని చెప్పేదానికి లేదు. లేదు. ఓకే, వ్యాక్సిన్స్ వల్ల అయితే అని నేనైతే కంప్లీట్గా ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఓకే, సో ఈ మధ్య అందరూ కూడా అనుకుంది ఏంటంటే థర్డ్ డోస్ వేసుకున్నాము మాకు దానివల్లే వచ్చింది. అండ్ ఇంకో విషయం సార్, కోవిషీల్డ్ కనిపెట్టిన వాళ్ళే చెప్తారు దీనివల్ల వస్తుంది అనని, ఇలాంటి అన్ని అంటే ఎప్పుడు కూడా నెగటివ్ పార్ట్నే హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కోవిషీల్డ్ ఎంత మందిని లైఫ్ సేవ్ చేసింది? సేవ్ చేసింది లిటరలీ సార్. ఇప్పుడు 100,000 ఒకరికి వచ్చింది అనుకుందాం, యూఆర్ ఫర్గెటింగ్ అబౌట్ మిగిలిన 99,000 మందిని మర్చిపోతున్నారు. అవును సార్. సో ఇప్పుడు ఏ డ్రగ్ సేఫ్ ప్రపంచంలో? మనం ఊరికే పారాసిటమాల్ వేసుకుంటాం జ్వరం వస్తే సేఫా? కాదు కాదు. బట్ ఎంతో మందిని అది కాపాడుతుంది. ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందని అందరికీ చేయడం అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో కాకపోతే అఫీషియల్ డేటా లేవు, మాకు కూడా డేటా లేదు. సో ఇప్పుడు మేము అప్పుడు కోవిడ్ ఇదంతా బాగా ర్యాంపెంట్ గా ఉన్నప్పుడు మేము అన్నది అదే, ఏదైనా రీసెర్చ్ చేయండి, డాక్యుమెంట్ ద డేటా. ఇప్పుడు మన దగ్గర అనుకుందాం ఇక్కడ మనకు ఆ మందు ఏదో ఇస్తే తగ్గిపోతుందని ఆ రోజుల్లో కొంచెం బాగా ఇదైంది, చాలా మంది అక్కడికి పోయి పడిన మాటలు వాస్తవం. మేమేమి ఇవ్వద్దు అనలేదు, ఇవ్వమని అనలేదు. ఇచ్చిన వాళ్ళు ఎంతమందినో డాక్యుమెంట్ చేయండి, తగ్గిందో లేదో చూడండి. క్లియర్, సింపుల్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అందరూ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్స్ లో గవర్నమెంట్ కిందే ఫ్రీగా అడ్మిట్ అయ్యారు. యు హ్యావ్ వెరీ గుడ్ డేటా, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ హాస్పిటల్లో ఉన్నాయి. సింపుల్, ఏ రోజు వచ్చింది, ఎన్ని రోజులు ఉంది, ఏం మందులు ఇచ్చారు, వాళ్ళని ఫాలో. ఓకే, క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది ఆ డేటాని. ఆ టైంలో అందరూ అంటే వేర్ ఆల్ ప్యానిక్, మాకు కూడా భయం. షీల్డ్ వేసుకుని గాలందదు, షీల్డ్ వేసుకుని పేషెంట్ లోపలికి పోయి ఆ రూముల్లో తిరగాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కరేజ్. ఎంతమంది మెడికల్ ఫెటర్నిటీ నిజంగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఏమి, ఎంప్లాయీస్ అయితే ఏమి, పోలీస్ అయితే ఏమి, మెడికల్ ఫీల్డ్ అయితే ఏమి, ఎంతమంది కష్టపడ్డారు నిజంగా. అసలు ఇలా జరగచ్చు, ఇలా చేయొచ్చు అనేదానికి ఒక లైఫ్ లో ఒక ఉదాహరణ. నిజమే సార్, చాలా మంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల. కోవిడ్ తర్వాత అసలు ఫ్యామిలీ, మనం సడన్ గా ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఏం కావాలి అని రియలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే జాగ్రత్త పడుతున్నారు. మంచిదని నేను అన్ను, బికాస్ ఇట్ హెస్ క్రియేట్ ఇట్ హెస్ చాలా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవరో ఒకరు అఫెక్ట్ అయ్యి ప్రాణాలు పోయిన వాళ్ళు, ప్రతి ఒక్కరి కుటుంబంలో నాకు తెలిసిన వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ గుడ్ ఆలోచిస్తే మిగిలిన వాళ్ళు కొంతమంది దాని నుంచి మంచి నేర్చుకున్నారు. ఇటు ఉండకూడదు మన జీవిత విధానంలో, ప్రతి దానికి దీనికోసం పరిగెత్తకూడదు, మనకేం కావాలో మనం చూసుకోవాలి అనేది కూడా నేర్చుకున్నారు. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, గుండెకు సంబంధిత అన్ని రకముల వ్యాధులు మరియు గుండె సర్జరీలకై డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి, గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ విజ్ఞాన్ చరణ్, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జర్ మరియు వారి బృందం 24 గంటలు ఎమర్జెన్సీ మరియు నర్సింగ్ టీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గుండె గురించి ఆలోచిస్తుంది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఓకే సార్, మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా, సో అసలు మనం గుండె ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? సింపుల్, అలవాట్లు ఉంటే మానేసేయండి, మీ వెయిట్ మెయింటైన్ చేయండి, రెగ్యులర్గా వ్యాయామం చేయండి. సింపుల్, 180 మినిట్స్ ఇన్ ఎ వీక్. మీరు ఈరోజు 50 నిమిషాలు నడుస్తారా, ఈరోజు 20 నిమిషాలు నడుస్తారా, అసలు నడవరా తెలియదు. బికాస్ ప్రతి ఒక్కరోజు మారిపోతుంది. 180 నిమిషాలు వీక్లీ నడవాలి. డైట్, మనం ఏం తింటున్నాం, మనం ఎంత తింటున్నాం, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. ఖర్చు అంటే క్యాలరీస్. దాని మీద ఒక అవగాహన ఉండాలి. సింపుల్. ఇప్పుడు ఒక జపాన్ దగ్గర ఒక ఐలాండ్ ఉందండి, ఎవ్రీబడి లివ్డ్ 120 ఇయర్స్, ప్రతి ఒక్కరు. దాని మీద బుక్ ఉంది, ఇక్కిగాయ్ అని ఒక బుక్ ఉంది, అమెజాన్లో దొరుకుతుంది. చదివితే ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఏంటి వాళ్ళ సీక్రెట్ అంటే, వాళ్ళు చెప్పింది ఒక్కటే,
మీరు భోజనం చేస్తున్నారు లేదా ఏమైనా తింటున్నారు, మీ స్టమక్ ఫస్ట్ మనకు కొంచెం ఫిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అనిపించి ఆపేయండి, ఆపేయాలి అంతే, దట్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. మనకు తింటాము స్వీటు లేకపోతే చికెన్ లేకపోతే బిర్యానీనో లేకపోతే ఏదో ఒకటి తినబుద్ది అయితే తింటానే ఉంటాం. ద మూమెంట్ మనం తినేటప్పుడు పొట్ట ఫుల్ అయింది అనే ఫీలింగ్ వచ్చిందని, మనం ఆకలిగా ఉంటే 4 ఇడ్లీలు తినేది 5 ఇడ్లీలు తింటాం, తప్పేం లేదు, 4 ఏ తినాలని ఏం లేదు, పని చేయాలి కదా. ఒకరోజు బాగా ఉంటే 2 తినే పోతాం. బట్ ఎప్పుడైతే మన శరీరం మనకు చెప్తుంది చాలు అని సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్ ఇవ్వగానే ఆపేయాలి. దట్ విల్ సాల్వ్, దట్ ఈస్ దేర్ హెల్త్ ట్రిక్ అని ఆఫ్టర్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్. నిజంగా ఇట్ వర్క్స్. మీరు మామూలుగానే భోజనం చేస్తున్నప్పుడు కొంచెం తింటున్నప్పుడు ఇంక పొట్ట నిండుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు ఆపేయండి. ఓకే, సింపుల్ మీ అంతే అంటే అది అంతవరకు మనకి సరిపోతుంది అని అర్థం. రెండోది ఇప్పుడు మనకి అంటే నేను ఇప్పుడు చాలా మంది కొన్ని కొన్ని రకాల డైట్లని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొత్త కొత్త, ఓన్లీ కూరగాయలు తినండి, ఓన్లీ కొబ్బరి నూనె తాగండి, ఏదేదో రకరకాల. నేను మంచిగా చేయడానికి నేను మాట్లాడను, బట్ నేనైతే నమ్మను. ఎందుకనంటే మనకి దేవుడు మనకి సింపుల్గా పాతకాలం పద్ధతిలో చెప్తున్నాను, మనం నెల్లూరులో పుట్టాం, మన జీన్స్ నెల్లూరు ఈ ద్రవిడియన్ జీన్స్, మన జీన్స్ కి మనకి ఏం కావాలో దేవుడు ఆ ఏరియాలో పండిస్తాడు అని చెప్తారు. ఇప్పుడు మనకి రైస్ పడుతుంది, మన శరీరాలకి రైస్ మనకి శరీరాలకి రైస్ కావాలి, మనం చపాతీలు తిని ఎట్టు బతుకుతాం? అవును సార్, ఇప్పుడు కామన్ గా అందరూ చపాతీలు తినండి, ఇప్పుడు మన రాజస్థాన్ లోను పంజాబ్ లోను గోధుమలు పండుతాయి, చపాతీలు తింటారు, వాళ్ళ జీన్స్ కి అది సెట్ అవుతుంది. సో ఒకప్పుడు అంటే ఏది ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ లేనప్పుడు, ఒక సైంటిఫికల్ గా నేను కరెక్ట్ అని చెప్పను, ఇట్స్ ఓన్లీ ఫిలాసఫికల్ థింగ్, ఏమని భూదేవి భూమాత, ఎర్త్ ఇస్ కన్సిడర్డ్ యాస్ మదర్. ఒకప్పట్లో భూమి మన బాడీస్ ని స్కాన్ చేస్తుందట, చేసి మనకి ఏం కావాలో ఆ ఏరియాలో అవి పండుతాయి. సో మన దగ్గర ఉన్నదే మనం మితంగా తింటే చాలు చాలు. సో పాతకాలంకి ఇప్పటికి తేడా ఏంది, పాతకాలంలో కడుపు నిండా తినేవారు, కష్టం చేసేవారు, ఇప్పుడు మనం తింటున్నాం. సో కాబట్టి మితంగా తినండి, సింపుల్. ఇప్పుడు నేను అమెరికాలో తిన్నట్టు బర్గర్లు తింటాను, నిజంగా వాళ్ళు అమెరికా యుఎస్కి వెళ్తే వాళ్ళకు బర్గర్ ఇస్తారు, ఇంత బర్గర్ దానికి ఆ చిప్స్ ఇస్తారు, అది తింటే ముక్కాలు పూట అసలు మీకు ఆకలేదు, అంత హెవీ స్టఫ్ అది. మనం ఏడు తింటే ఏడు కుదురుతుంది, వర్కౌట్ అవుతుంది, మన శరీరాలకు సూట్ కాదు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ సైంటిఫిక్ గా నేను చెప్పి, దిస్ ఇస్ ఫిలాసాఫికల్ థింగ్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఓకే, అంతేగాని రోజు కూరగాయలు తినండి, ఓన్లంటే ఉత్త కూరగాయలు ఏమి తినండి, ఉడకబెట్టిన కూరగాయలు తినండి, అవును. ఎట్లా ఉంటారు సార్ నాకైతే ఎనర్జీ అనేది కూడా, కొబ్బరి నూనె తాగండి, లేకపోతే రోజు చికెన్ తినండి, ఏంటి ఎంతమంది వెజిటేరియన్స్ ఉంటారు? అవును సార్, అంటే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళంతా ఆరోగ్యంగా లేరా? అవును సార, కరెక్ట్. సో దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దాంట్లోనూ పాజిటివ్ హైలైట్ చేస్తారు, నెగటివ్స్ మేము హాస్పిటల్స్ లో చూస్తాం, నెగటివ్స్ మేము హాస్పిటల్స్ లో చూస్తాం. సడన్ గా ప్రాబ్లమే వస్తారు, మనకేమి చెప్పరు, అంటే ఎందుకు వచ్చిందో తెలియదు, మనం తల బాదుకుంటూ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని. మళ్ళా సీక్రెట్ గా తర్వాత అడిగితే, సార్ నేను వారం నుంచి ఈ డైట్ లో ఉన్నాను సార్, ఫలానా నేను చెప్పట్లేదు, జనరల్ నేను ఇందాక చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ మోడరేషన్ ఇన్ లైఫ్. అవును సార్, ఒకే దానికి అనేది నేనైతే నమ్మను, ఐ డోంట్ బిలీవ్ ఇట్. యూ షుడ్ హ్యావ్ ప్రతిదీ చేయొచ్చు, బట్ ప్రతిదీ మోడరేషన్ లో ఉండాలి, ఏదైనా మినిమం ఉండకూడదు అని నేను అనట్లేదు, తినొచ్చు బట్ మోడరేషన్. అందుకనే మనం తినేది ఎంత తింటున్నాం, మన శరీరంలో ఎంత ఖర్చు పెడుతున్నాం, మన డైలీ ఎక్సర్సైజ్ ద్వారా లేదా మన శరీర శ్రమ ద్వారా ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన. ఇప్పుడు పిల్లల్లో ఉంటుంది, ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ లో చెప్తారు, ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ లోను ఇంటర్మీడియట్ లోను సిలబస్ లోను ఉంది, ఇదిగో ఈ ఫుడ్ తింటే ఇంత క్యాలరీస్ వస్తుంది, ఈ ఫుడ్ తింటే ఇంత క్యాలరీస్ వస్తుంది. దాన్ని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన చేయొచ్చు, చేస్తే ఓహో మనం ఇంత తింటున్నాం ఇంత కంట్రోల్ చేసుకుంటాం, సింపుల్. అది చేస్తే వెయిట్ పెరగరు, అన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్లో ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు అంటే నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా ఇప్పుడు కొలెస్ట్రాలే మెయిన్ కాబట్టి, అంటే గుండె జబ్బులకి తినకూడదు అనేది ఏం లేదమ్మా, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. జనరల్ గా మేము ఏం చెప్తామంటే స్కిన్లెస్ గా
చికెన్ లేకపోతే ఫిష్ స్కిన్లెస్ గా తినండి, పర్వాలేదు, మటన్ రొయ్యలు వీలైనంత వరకు తగ్గించుకోండి అని చెప్తా. తినద్దు అనేది ఏం లేదు, తినకపోతే ఓకే మంచిది. బట్ నేను అదే ఇప్పుడు కంప్లీట్ గా నేను నిన్ను వద్దు నువ్వు తినడానికి లేదు అని హర్ట్ ఫీలింగ్స్ నేను హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారానికి ఒకసారి తినాలన్నా తినండి, ఏముందండి. బట్ యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్. ఓకే సార్, అలాగే ఇప్పుడు అంటే హార్ట్ కి సంబంధించి ముందుగా మనకి ఏమన్నా అంటే హార్ట్ అటాక్స్ వస్తున్నా కూడా, లేదంటే ఇలా సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తున్నా కూడా ఇంట్లో మనం ఏదైనా టాబ్లెట్స్ లాంటిది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు, జనరల్ గా సార్బిట్రేట్ అని ఉంటాయి, నొప్పి అనిపిస్తే నాలుగు కింద పెట్టుకుంటే 5 మినిట్స్ లో తగ్గిపోతుంది, అంటే టెంపరరీ రిలీఫ్ వస్తుంది. బట్ ఆల్వేస్ గో టు ద హాస్పిటల్. మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు గుండె జబ్బ కాదా తెలియదు మీకు, ఎవరికైనా తెలియదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు. మన మామూలు గుండె నొప్పి అయితే మీరు ఇందాక అడిగినట్టు ఛాతీలో బరువుగా ఉండడం, గొంతు కింద పట్టేయడం, లెఫ్ట్ హ్యాండ్ బాగా నొప్పి రావడం, ఇవన్నీ మనకి ఉంటాయి. బట్ అందరికీ క్లాసికల్ గా ఇవి ఉండాలని ఏం లేదు, మారిపోతా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అస్సలు మారిపోతా ఉంటాయి, అది కొన్నిసార్లు ఇక్కడ నొప్పి అంటారు, కొన్నిసార్లు వేగ్గా నొప్పి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే టేక్ ఎ సింపుల్ ఈసీజీ హాస్పిటల్ దగ్గర. ఈసీజీ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అవైలబుల్. ఈసీజీ తీస్తే 99% తెలిసిపోతుంది. ఆల్వేస్ ఎర్ర ఆన్ ద కార్డియాక్ సైడ్, లేదు అనిపించుకోండి, ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ పోయి గుండె జబ్బు కాదు అనిపించుకోండి, యూ విల్ బి ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే గుండెది మిస్ అయ్యేదానికి లేదు. మేము కొన్నిసార్లు మాకు వాళ్ళు చెప్పేది టిపికల్ గా గుండె జబ్బు అనిపిస్తుంది, ఈసీజీ తీస్తే ఏముండదు. మేమేం చేస్తామంటే ఒక అరగంట అక్కడే కూర్చోండి, ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకోండి, ఒక అరగంట తర్వాత మళ్ళీ ఈసీజీ తీసి చూస్తాం. సో టిల్ వి మేక్ ఇట్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లం. సో అట్లా మాకు అంటే జనరల్ గా మేము చేపట్టుకుని పల్స్ బీపీలు చూస్తే మాకు తెలిసిపోతుంది, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీల్ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. బట్ కొన్నిసార్లు మిస్ అవ్వకుండా సేఫ్ సైడ్ చెక్ చేస్తాం. జనరల్ గా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉండేటప్పుడు సబ్లింగువల్ సర్బిట్రేట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎక్కువ చెప్పామనుకోండి అనవసరంగా మింగేస్తారు. అవును సార్, అవును. అవి ఎక్కువ మింగితే ప్రాబ్లం ఏంటంటే బీపీ డ్రాప్ అవుతుంది. ఓకే ఓకే. సో అన్లెస్ ఇట్ ఈస్ రియల్ కంపల్సరీ డోంట్ టేక్ ఇట్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు గ్యాస్ పెయిన్ కూడా అంటే కొంచెం అందరూ గ్యాస్ పెయిన్ వచ్చినా కూడా గుండె నొప్పి అనుకుంటూ ఉంటారు, ఈ రెండింటిని మనం ఎలా కనుక్కోవాలి? చాలా కష్టం. సింపుల్ ఒక డిఫరెన్స్ ఏంటి, ఈజీగా చేయగలిగింది ఏంటంటే హార్ట్ది అయితే మీరు ఎగ్జర్ట్ చేస్తే అంటే నడిచినా మాట్లాడినా శరీర శ్రమ చేసినా ఎక్కువ అవుతుంది. ఓకే. గ్యాస్ పెయిన్కి దానికి సంబంధం ఉండదు, అది ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఓకే. యాక్చువల్గా రియల్ హార్ట్ అటాక్ ఉండే వాళ్ళని మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు మాట్లాడరు, దే డోంట్ టాక్, గమ్మనే కూర్చుంటారు. ఎందుకంటే మాట్లాడితే కూడా నొప్పి పెరుగుతుందని వాళ్ళకి తెలుసు, అంటే అంత స్మాల్ ఎగ్జర్షన్ కూడా వాళ్ళకి పెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది, అందుకని వాళ్ళు అసలు మాట్లాడరు. జనరల్గా వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్, బట్ ఆయాసము చెమటలు ఇవన్నీ ఉంటే హాస్పిటల్కి వచ్చి ఒక ఈసీజీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఫైనల్గా ఈరోజు వరల్డ్ హార్ట్ డే కాబట్టి మా వ్యూయర్స్ కోసం హార్ట్కి సంబంధించి ఏదైనా సజెషన్ సార్ మీరు? ఇంతసేపు చెప్పింది నో యువర్ నెంబర్స్. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరోగ్యం కోసం మీ యొక్క శరీరం కోసం రోజుకు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు స్పెండ్ చేయండి. అండ్ మీ యొక్క బరువు, మీ యొక్క షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకొని ఉండండి. 10 మందికి నేర్పించండి. ఇట్ ఈస్ ఎ చైన్. మీరు 10 మందికి నేర్పించండి, వాళ్ళని ఇంకో 10 మందికి చెప్పమనండి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బికమ్ ఎ హ్యాబిట్. అవును సార్. ఇప్పుడు మనం 10 మందిని కలిసినప్పుడు ఈ సినిమా బాగుందా ఇది బాగుందా మనం డిస్కస్ చేసుకునే దాంతో పాటు నీ బరువు ఎంత, నా బరువు ఎంత, మీరెంత హెల్దీగా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. మాకు మా ప్రియ మా సార్ ఒక మాట చెప్పేవారండి, అంటే ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 60 ఏళ్ళు వచ్చాక ఎవ్వరూ కూడా మిమ్మల్ని మీరు ఎంత సంపాదించారు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అని అడగరు. మీ ఆరోగ్యం బాగుందా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, దీస్ టూ ఆర్ ద ఫస్ట్ క్వశ్చన్స్ దట్ విల్ బి ఆస్క్డ్. సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా మీ హెల్త్ మీద, మీ పిల్లల దీని మీద పెట్టండి. నేను మిగిలిన చేయదనట్లేదు, బట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ దీస్ థింగ్స్. సో 60 ఏళ్ళు వచ్చాక ఏ జబ్బు లేకుండా హెల్తీగా ఉండేవాడు, డబ్బులు లేకపోయినా హీఈస్ మోర్ అదృష్టవంతుడు దాన్ అదర్ పీపుల్. నిజంగా అదృష్టవంతుడు ఎవరు అంటే
ఏం తిన్నా ఆరాయించుకొని పడుకోగానే నిద్ర రాగలిగిన వాడు ప్రపంచంలో అదృష్టవంతులు. మిగిలిన ఏమైనా ఉండండి. అవును సార్, మనకు అన్ని ఉండి నిద్ర పట్టకపోతే ఎంతో డిస్టర్బ్ లాభం లేదు. సో దట్ ఈస్ వై మెయింటైన్ ద హెల్త్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిందే హెల్త్. దాన్ని మెయింటైన్ చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అంటే ప్రతి ఇయర్ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు అనేది మీరు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ కూడా మా ద్వారా మీరు మా వ్యూయర్స్కి అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, మన ఆరోగ్యం మన చేతుల్లో. సో ఇది వాళ్ళ ప్రత్యేక హెల్త్ లైన్ కార్యక్రమం. మరో ప్రత్యేక హెల్త్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.